39వ రోజుకు కూడా మేము సమ్మెలోకి పోతున్నాం. ఇప్పటి వరకు గవర్నమెంట్ కానీ మా మేనేజ్మెంట్ కానీ చర్చలకు విలవకుండా దీన్ని సాగింపు చేస్తున్నారు. ఖచ్చితంగా ఆర్టీసీ మేము జేఏసీగా ఇచ్చిన సమస్యలన్నీ సాల్వ్ చేయాలని జగిత్యాల జేఏఎస్ తరఫున కోరుకుంటున్నాం. ఈ రోజు నుంచి 39వ రోజు, రేపటి నుంచి నిరాహార దీక్షలు ఉంటాయి. మాకు జేఏసీ ఏ పిలిపించినా కానీ జగిత్యాల జేఏసీగా మేము ముందుండి చేస్తామని జగిత్యాల జేఏసీ తరఫున కోరుతున్నాం. ఖచ్చితంగా ఆర్టీసీని విలీనం చేసేటట్టు ప్రభుత్వంలో మాకు ప్రభుత్వంలో కలపాలని చెప్పి కోరికలు కోరుకుంటున్నాం. మరి ఈ కోరికలు అయితే అద్దన్నారు, మిగతా ఉద్యోగ భద్రత అయితే కల్పించాలి. ఖచ్చితంగా ఉద్యోగ భద్రత అయితే కల్పించాలి. మరి కొత్త బస్సులు అయితే కొనుగోలు చేయాలి.
ఈ ఖాళీలన్నీ భర్తీ చేయాలని చెప్పి ఈ ప్రజలకు ఎక్కడున్నా కానీ మనం తెలంగాణ వచ్చిన మొట్టమొదటిసారిగా మనం నినదించింది ఏంటంటే ప్రతి పల్లెకు బస్సు పోవాలని చెప్పి, ప్రతి తండాకు బస్సు పోవాలని చెప్పినాం. మరి అప్పటి నుంచి ఇప్పటికీ ఏడేళ్ళు, ఇప్పుడు 6 ఏళ్ళ నుంచి చూస్తున్నాం బస్సులన్నీ తగ్గిపోతున్నాయి కానీ బస్సులు అయితే పెరుగుతలేవు. ఖచ్చితంగా మాకు రిక్రూట్మెంట్ పెట్టి బస్సులన్నీ సరిపడే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆర్టీసీ తెలంగాణ, ఆర్టీసీ